గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ మై వాస్తు ప్రవీణ కోర్స్. దిస్ ఐ స్టార్టెడ్ వాస్తు కన్సల్టేషన్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఎగో యాజ్ వెన్ ఐ వాజ్ అ కిడ్ టు ఫర్ సోషల్ కాజ్ ఫర్ ఎ సోషల్ సర్వీస్ పార్ట్ ఐ స్టార్టెడ్ బట్ లేటర్ పార్ట్ ఐ టుక్ యాజ్ అ ప్రొఫెషనల్ కన్సల్టేషన్ ఫర్ ద వాస్తు. నౌ లాస్ట్ 2 ఇయర్స్ ఐఎమ్ గివింగ్ ట్రైనింగ్ టు పీపుల్ హూ రియల్లీ డిజర్వ్స్ అండ్ దే హూ నీడ్స్ సర్వ్ ట్రైనింగ్ బెస్ట్ సర్ ట్రైనింగ్ టు ప్రమోట్ వాస్తు ఇన్ టు ద సో టువర్డ్స్ సొసైటీ. ఐ లర్న్ ఫ్రమ్ ద వాస్తు ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఫ్రమ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఆల్మోస్ట్ ఐ ట్రావెల్ 30 టౌన్స్ ఇన్ ఇండియా. ఐ ట్రావెల్ మోర్ దెన్ 11 కంట్రీస్ జస్ట్ ఫర్ వాస్తు సైన్సెస్. నౌ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాస్తు. సో ఇయర్ మెనీ ఆఫ్ న్యూస్ ఛానల్స్ అండ్ మీడియా అండ్ పీపుల్ సేస్ దట్ వాస్తు ఈజ్ ద మూఢనమ్మకం, ఇట్స్ ఓన్లీ మిత్. బట్ మై ఛాలెంజ్ ఈజ్ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ వాస్తు ఈజ్ నాట్ ఎ మిత్. వాస్తు ఈజ్ అ సైన్స్. యాజ్ ఐమ్ అ సైంటిస్ట్, మెనీ పీపుల్ నో అబౌట్ మీ. ఐఎమ్ అ సైంటిస్ట్. ఐఎమ్ ద డాక్టర్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ. ఐ వాజ్ అ ఫార్మా ఇండస్ట్రియల్ సైంటిస్ట్. యాజ్ అ సైంటిస్ట్ ఐ వర్క్డ్ వాస్తు యాజ్ అ సైన్స్. దెన్ ఐ ట్రై టు ప్రూవ్ వాస్తు ఈజ్ అ సైన్స్. దెన్ ఐ హోప్ ఐ ఫుల్ఫిల్ మై జాబ్ ఇన్ ప్రూవింగ్ వాస్తు ఎ సైన్స్. సో ఫర్ 45 పీపుల్ లర్న్ వాస్తు ఫ్రమ్ మీ. ఈచ్ బ్యాచ్ ఐ టేక్ ద ఓన్లీ 15 పీపుల్ బికాస్ ఐ డోంట్ వాంట్ మేక్ ఎ క్రౌడ్ టు గివ్ ద నాలెడ్జ్. ఐ వాంట్ టు మేక్ ఎ ప్యూ టీమ్, స్మాల్ టీమ్, 10 to 15 పీపుల్ గివ్ ద నాలెడ్జ్ టు రీచ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్, లైక్ ఎ పర్సనల్ కోచింగ్ టు ఎవ్రీ వన్, లైక్ ఎ పర్సనల్ మెంటర్, లైక్ ఎ పర్సనల్ ట్యూటర్ ఇన్ వాస్తు. మై టీమ్ రియల్లీ, సమ్ పీపుల్ థింక్ అబౌట్ డిమాలిషన్ ఆఫ్ వాస్తు. ప్లీజ్ కనెక్ట్ ద ప్రాబ్లమ్స్ విత్ their building and office and industry. If the problems are connected in the building, imbalances are building problem, personal problems, professional problems and financial problems, if they connect into the building vastu and industry vastu and office vastu, then we can correct it. How to correct it? Can be corrected without physical restriction. How it works? See, our human body is a form of the 5 elements. We are living beings. Every living being has a 5 elements. Similarly, building has a 5 elements. The 5 elements, there is a living. There is a living nature of the building. There is energy inside the building. So we cannot demolish, and like a surgeon do the surgery for the patient. When the surgeon do the surgery to the patient, when the serious issue, if he unable to give the treatment without surgery, then final stage you go for the surgery. The same way, when you could take the house, the problem in house as per vastu, we can go without surgery, like without any physical destruction. What I understand by balancing of 5 elements, by relocation of the activities based on the science, it's working very well. Then last 5 years I'm fully concentrating on the typical scientific vastu to reach everyone as a professional and as a service to provide each and everyone in the India and other countries. Thanks for all my well wishers, friends who are learners and seeking for learning. Please do call me for clarification on what